వెల్కమ్ టు స్పెషల్ టైం. మహానేత సీనియర్ ఎన్టీఆర్కు నిజమైన రాజకీయ వారసులు ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్న తెలుగునాట అందులోనూ మెదులుతుంది. ఎన్టీ రామారావు అసలు వారసులు ఎవరు? చంద్రబాబు కోడలు నారా లోకేష్ సతీమణి, నందమూరి బాలకృష్ణ కూతురైన బ్రహ్మిణియ లేక హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ అన్న చర్చ మొదటి నుంచే ఉంది. తాజాగా మహానాటతో తెలుగునాట మళ్లీ ఈ చర్చ తీవ్రమైంది. ఎన్టీ రామారావు హయాంలో ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశం పార్టీ టీడీపీ అంటేనే మెరుపు, టీడీపీ అంటేనే సామాన్యుల్లో ఆత్మవిశ్వాసం. కాంగ్రెస్ వెన్నులో చలి పుట్టించిన మహానేత ఎన్టీఆర్గా అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని చంద్రబాబు ఎన్కోలాక్కున్న తర్వాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందరినీ తోసి రాజ్యాన్ని పార్టీని కైవసం చేసుకున్న చంద్రబాబు తన హయాంలో టీడీపీని అధపాతనానికి తీసుకెళ్లారు. చంద్రబాబు లోకేష్ అస్తవ్యస్త నిర్ణయాలతో పతనం అంచుకు చేరుకుంది పార్టీ. ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ మహా అయితే చంద్రబాబు హయాంలో టీడీపీ కహ అన్నట్లుగా మారింది. చివరకు మహానాడు పండుగను మట్టి కనిపించింది ఈ నాయకత్వం. కొన్నేళ్లుగా తూతు మంత్రంగా మారిపోయింది మహానాడు సంబరం. దీంతో కార్యకర్తలో తీవ్ర నిరాశ నెలకొనింది. ఎన్టీఆర్ ఉండి ఉంటే ఇలాగే సాగేదా అన్న ఆలోచనతో ఆవేదన చెందుతున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు బాలకృష్ణ ముందుకు రాకపోవడంతో చంద్రబాబు చేతిలో ఉండిపోయిందంటున్నారు. ఎన్టీఆర్ అసలు సిసల వారసులెవరు? పార్టీ ప్రతిష్ట దిగజార్చిన చంద్రబాబు నిజమైన వారసుడా లేక పార్టీని జీరో చేసిన నారా లోకేష్ వారసుడవుతారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కేవలం బాలకృష్ణ కూతురు బ్రహ్మిణికి భర్త అయినందుకు నారా లోకేష్ వారసుడవుతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలోనే హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ నిజమైన వారసుడా అన్న ఆలోచన వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పలో ప్రచారానికి చంద్రబాబు వెళ్లిన సందర్భంలో ఆయన ముందే జూనియర్ ఎన్టీఆర్ను తేవాలి అంటూ కార్యకర్తలు నినదించారు. దీంతో చంద్రబాబు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు కూడా. అందుకే ఎన్టీఆర్కు ఎవరు రాజకీయ వారసులు? జూనియర్ ఎన్టీఆరా, నారా బ్రహ్మిణి అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లక్ష్మీనారాయణ గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ కలిసి మెలిసి చేస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు. ఓకేనండి, రెడ్ థ్యాంక్ యూ అండి. ఇక టీడీపీపై ఇటీవల మహానేత ఎన్టీ రామారావు తనయుడు, ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తాజా బర్త్డే సందర్భంగా బాలయ్య నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బాలయ్య వదిలిన ఆ వాగ్బాణాలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. జూనియర్ వస్తాడా రాడా అన్న దానిపై తనకు ఆందోళన లేదు అని బాలయ్య స్పష్టం చేశారు. ఒకవేళ జూనియర్ వస్తే పార్టీకి ముందు ప్లస్ అయి ఆ తర్వాత మైనస్ అవుతుందన్నారు బాలకృష్ణ. కేవలం ఎన్టీ రామారావు డైలాగ్స్ కొడితే సరిపోదని హితవు పలికారు. సినిమాల్లో ఉన్నామని మాట్లాడితే సరిపోదని చెప్పారు. తన గురించి అందరికీ తెలుసునని చెప్పుకున్నారు బాలకృష్ణ. తెలుగుదేశం పుట్టిందే ఆవేశం నుంచి అన్నారు. డిప్లొమాటిక్లో నుంచి తెలుగుదేశం పుట్టలేదని స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలంతా పారదర్శకంగా ఉన్నారని చెప్పారు. అలాంటి వారికే, అంటే పారదర్శకంగా ఉన్న వాళ్ళకే తెలుగుదేశం పార్టీలో స్థానం ఉంటుందన్నారు. యూత్ను నిర్లక్ష్యం చేస్తున్నామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక యువతపై దృష్టి కేంద్రీకరించవలసిన అవసరాన్ని ఆయన వివరించారు. యూత్ బాధ్యత తాను తీసుకుంటానని ఇటీవల మహానాడులో చెప్పినట్లు బాలకృష్ణ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి అవసరం లేదు అని, జూనియర్ వచ్చిన ముద్దుల అల్లుడు లోకేష్ కింద ఉండాల్సిందేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ లెక్కన రాబోయే కొన్ని రోజుల్లో తెలుగుదేశం పార్టీలో అనేక మార్పులుంటాయన్న ఊహాగానాలు వస్తున్నాయి. కాల్ తీసుకుందాం. ఆసమ్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం, చెప్పండి. హలో, మాది కర్నూలు జిల్లా నందిగొట్కూరు మేడం. ఓకేనండి.
జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే బాగుంటుంది మేడం పార్టీకి. ఓకే, ఎందుకు అనుకుంటున్నారండి ఇంతమంది ఉన్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు అనుకుంటున్నారు? చంద్రబాబు ఉన్నారు, నారా లోకేష్ ఉన్నారు, బాలకృష్ణ ఉన్నారు. చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ఉంటేనే పార్టీకి గట్టి పోటీ ఉంటుందండి మేడం మన ఆంధ్రాలో. ఓకే, ఆంధ్రాలో గట్టి పోటీ ఇవ్వాలంటే జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా రావాలి. తప్పకుండా రావాలి మేడం, తాత ఆశ నెరవేర్చే నాయకుడు మేడం అతను, నిజమైన నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఓకే, చంద్రబాబు ఆ పోటీ ఇవ్వలేకపోతున్నారంటారా? తప్పకుండా ఇవ్వలేకపోతున్నారమ్మా. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ ఆజం గారు. మేడం ఇక ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే ఇప్పుడున్న ప్రస్తుత పార్టీకి అయితే ధీటైన పోటీ ఇవ్వగలరు అంటూ కూడా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, రాంబాబు గారు చెప్పండి. చెప్పండి రాంబాబు గారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎంత పెద్ద పార్టీ పరిస్థితమ్మా. ఓకేనండి, టీవీ చూస్తూ మాట్లాడకండి. లోకేష్ వల్ల గట్ట ఏం ఉండదమ్మా, లోకేష్ గారు అక్కడనే ఎక్కలేదు కదా మంగళగిరిలోనే. కాకపోతే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నారు కదా, కొంతమంది అంటున్నారు కదా జూనియర్ ఎన్టీఆర్ కి అనుభవం లేదు అని. కాకపోతే ఇప్పుడు అనుభవంతో పోల్చుకుంటే లోకేష్ కి అనుభవం ఉంది కదా, కాస్త కూస్త తనతో పోల్చుకుంటే. కాదమ్మా, లోకేష్ గారి కల్లా, లోకేష్ గారి వల్ల 100 రెట్లు జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ వన్. ఓకే, ఎందుకంటే మాట్లాడి తీరు గారు పెద్దలకు అర్థం చేసి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తాతగారు వాళ్ళ వయసు అతను అంతా తెలియదేశం తెలుసమ్మా. అలాంటి తెలియదేశాన్ని చరణ్ నాశనం చేశారు. ముద్రగడ పద్మనాభం కూడా తెలియదేశం పూర్వం. ముద్రగడ పద్మనాభం గారు కూడా ఎన్టీ రామారావు తోటి తెలుగుదేశంలో చేరాడైన. అలాంటి ముద్రగడ పద్మనాభం గారిని కూడా చంద్రబాబు నాయుడు మొన్న ఏం చేసాము, 2010 గెలిచినాయి కానీ ఇది కాపు రిజర్వేషన్ ఇంట్లో పెట్టే కోడల్ని కొడుకుని అందరిని కొట్టించారు. ఓకే ఓకేనండి, రైట్. రాంబాబు గారు ఓవరాల్ గా జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది అంటారు? జూనియర్ ఎన్టీఆర్ వస్తే తెలియజేస్తుంది. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ. జూనియర్ ఎన్టీఆర్ వస్తే తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత పురోగతి అయితే ఉంటుంది అంటున్నారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, రామచంద్ర గారు చెప్పండి. హలో హలో హలో, రామచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి రామచంద్ర గారు. ఏం లేదండి, ఇప్పుడు ప్రోగ్రామ్ మంచిగా పెట్టారు మీరు. థ్యాంక్ యూ అండి. అయితే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలన్నా కానీ పార్టీ మళ్ళీ బతికి బయటపడాలంటే అది ఒక ఎన్టీఆర్ కే సాధ్యమవుతుందండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే లోకేష్ అనుభవాన్ని నాకు అనుభవం చెప్పుకుంటాడు కానీ ఉన్న అనుభవం ఆయన మాటల్లో తెలిసిపోతుందండి. బయట చూస్తే లోకేష్ ని అందరూ ఈయనకు రాజకీయాలు తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. డాక్టర్ ఇవాళ తెలుగుదేశం పార్టీ సర్వకొద్దిగా నాశనం అవడం కారణం అంటే లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే పార్టీ గారు కింద చేస్తాను చెప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ అని పార్టీ గారు చేసి ఆయనకి ఆయన డప్ప ఆయన కొట్టుకుంటే తప్ప పార్టీని ఏ బలోపేతం చేయాలని ఆలోచన గాని అలా కార్యకర్తలకు లేదు, వాళ్ళకు లేదు. ఓకేనండి, గతంలో కూడా రికార్డు స్థాయిలో గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా చంద్రబాబు. గెలిచాడంటే ఆయన ఓన్ గా అయితే ఎప్పుడు గెలవలేదండి. ఇప్పుడు పరిస్థితి ఎందుకు ఇలా మారింది అంటారు? అది వాళ్ళు చేసిన తప్పులండి. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ రామచంద్ర గారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. ప్రహ్లాద్ గారు చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి ప్రహ్లాద్ గారు. చంద్రబాబుతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా మేడం. ఓకే, చంద్రబాబుతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉండాలి అంటారు? కంపల్సరీ టీడీపీ నెక్స్ట్ వస్తుంది మేడం. వీళ్ళు చేసే వైఎస్ఆర్ చేసే అరాచకాలు ప్రజలు విసిగి వేశారు మేడం. కొన్ని వేల కోట్లు అప్పులు చేసినారు మేడం. ఓకే, ప్రజాధనము విచ్చలు విడిగా ఖర్చు చేస్తున్నారు మేడం. చంద్రబాబు నెక్స్ట్ కంపల్సరీ సీఎం అవుతాడు మేడం. ఓకే అది మేడం, రైట్ అండి, థ్యాంక్ యూ ప్రహ్లాద్ గారు.
కాల్ తీసుకున్నాం. వెంకన్న గారు నమస్తే అండి. హలో హలో చెప్పండి వెంకన్న గారు. వెంకన్న గారు మీరు టీవీ సౌండ్ కొంచెం మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. చెప్పండి. హలో హలో వెంకన్న గారు చెప్పండి మీ అభిప్రాయం ఏంటి. రైట్ సారీ అండి వెంకన్న గారు, మరి మరొకసారి ట్రై చేసేటప్పుడు తప్పకుండా టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడే ప్రయత్నించండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో అండి. హలో నమస్తే అండి, శేషగిరిరావు గారు చెప్పండి. నిజమైన వారసులు చంద్రబాబు కాదండి ఆ రోజు పార్టీని. హలో చెప్పండి. నిజమైన వారసులు చంద్రబాబు కాదు అనుకుంటున్నారు, ఎవరు అనుకుంటున్నారు, ఎందుకు చంద్రబాబు కాదు అనుకుంటున్నారు? ఆ రోజు ఎన్టీఆర్ వెళ్ళిపోతు పొడిచి తెలుగుదేశం పార్టీ లాక్కున్నాడు. నిజమైన వారసులు అసలు హరికృష్ణ కావాలి, బాలకృష్ణ రావు. ఓకేనండి, అప్పుడు మీరు వెన్నుపట్టు పొడిచారు అని మాట్లాడేటప్పుడు అలాంటి సందర్భంలో బాలకృష్ణ కూడా ఉన్నారు కదా, మరి అప్పుడు బాలకృష్ణ తీసుకోలేదు? బాలకృష్ణ వాయిస్ నిల్లండి పార్టీలో, బాలకృష్ణ అసలు ఏం లేదు అసలు. ఓకే, మరి ఇప్పుడు ఎలా అవుతారు అనుకుంటున్నారు, మరి అప్పుడే తీసుకోలేదు బాలకృష్ణ? ఇప్పుడు కూడా బాలకృష్ణకి ఏం లేదు మేడం, అసలు పార్టీని నాశనం చేశారు చంద్రబాబు. ఓకే, లోకేష్ అసలు పనికిరాడు రాజకీయాలకి. ఓకే, ఆ పార్టీ బతి ఉండాలంటే ఎన్టీఆర్ ని పార్టీలో తీసుకుని ప్రయాణం చేస్తే పార్టీ అవన ముందుకు మనుగడ సాగుతుంది. ఓకే రైట్ అండి, పార్టీ భవిష్యత్తు ఉండదు ముందు ముందు కూడా. రైట్ అండి, థ్యాంక్ యూ శేషగిరిరావు గారు, నెక్స్ట్ కాల్ తీసుకున్నాం. హలో హలో నాగబాబు గారు నమస్తే అండి. మేడం నమస్తే. మేడం చెప్పండి. నాగబాబు గారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రావాలి అన్నానికి ప్రత్యేకమైన కారణమే ఉంది మేడం. ఏంటండి, ఏంటి ఆ ప్రత్యేకమైన కారణం? ఏంటి ఏంటి అంటే ఒకనాడు రామారావు గారిని చూసుకుంటే కాంగ్రెస్ నే ఉడికించిన, ఇందిరాగాంధీనే ఉడికించినంత సక్సెస్ అయింది. ఈ రోజు అదే రిపీట్ అవుద్దా అంటే చంద్రబాబు గారు అదే దుప్పట్లో దూరుతున్నాడు, ఆ కాంగ్రెస్ దుప్పట్లోకే దూరుతున్నాడు. ఈయన ఈయన ఎందుకు వెళ్తున్నాడో తెలియదు. ఓకే, కాంగ్రెస్ కి పాజిటివ్ గా ఉన్నారు చంద్రబాబు అంటారా? చంద్రబాబు గారిలో పాలిటిక్స్ ఈయన ఈయన వెళ్ళి కాంగ్రెస్ తో జతగడ్డం ఏంటంటే అసలు కాంగ్రెస్ మీద తెలుగువాడి నినాదం అనే కదా ఆత్మగౌరవ సభ కదా తెలుగుదేశం. ఆ తెలుగువారి ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందే టీడీపీ పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ చెంతకు ఎలా వెళ్తుంది? మరి ఇవన్నీ మీరు తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మొన్న చూస్తే అచ్చెన్నాయుడు గారు చూస్తే ఆయన పార్టీ పడిపోయిందని ఒక వీడియోలో ఆయనే చెప్తున్నాడు. ఇవన్నీ తట్టుకొని నిలబడాలంటే ఆయన తర్వాత ఎన్టీఆర్ తర్వాత అంత గట్టోడే కదా కావాలి. అంత గట్టోడు కావాలంటే ఇప్పుడు మేము అంద ఆల్రెడీ పార్టీ అధికారంలో దిగిపోయి 2 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి పార్టీని నిలదొక్కేంత మీలో ఎవరిలో లేదు కదా, చంద్రబాబు గారు అయితే అవునే, లోకేష్ గారు అయితే అవునే, వేరే బ్రాహ్మణ్ ఎవరంటే అవునే. ఓకేనండి, గతంలో కూడా 14 సంవత్సరాలు సీఎం గా చంద్రబాబు పనిచేశారు, ఇప్పుడు ఎందుకు పార్టీ ఇప్పుడు ఒకనొకప్పుడు బానే ఉంది, ఇప్పుడు ఎందుకు పార్టీ ఇంత దిగజారిపోయింది అంటారు? మాట నిలకడలేదు మేడం అక్కడ. ఓకే, ఒక మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే అంటూ ఉన్నారు ఎన్టీఆర్ దమ్మున్న మగాడని. ఓకే, మెయిన్ మాట మీద నిలబడే తత్వం ఇప్పుడు ప్రస్తుతం టీడీపీలో అయితే కనపడలేదు. ఓకేనండి, ఆ పార్టీ కనుక నడుస్తామా వద్దా అన్న ఇది కూడా ఎవరికి లేదు. ఖచ్చితంగా మాట మీద నిలబడగే మగాడు ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ ఎన్టీఆర్ మాత్రమే. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ అండి నాగబాబు గారు.